భారత రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం పట్ల రామయ్యంపేటలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలో ర్యాలీగా నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు బయలుదేరి వచ్చే స్థానిక వివేకానంద విగ్రహం ముందు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా రామయ్యంపేట మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, బీజేపీ పార్టీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమల అశ్వినిలు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఇంతగానో కృషి చేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి వచ్చేలా చేసిన ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాములు, అశ్విని, శ్రీనివాస్, కార్తిక్, సిద్ధరాములు, మానేగల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన వర్గం చెందిన రూపాయి ముర్మ గారు ఆదివేసినటువంటి పేదవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి రాష్ట్రపతిగా ఈ రోజున భారీ గెలవబోతున్న సందర్భంగా రామపేట బీజేపీ రామపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రామపేటలో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఉద్దేశం 12% రిజర్వేషన్ ఇస్తూ అని చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతూ ఎలక్షన్ కోసం మాత్రమే పోకుంటూ అధికారంలో కూర్చుండి పగ్గం కప్పుతుంది తప్ప ఈ రోజున వాళ్ళకి చేసింది ఏమీ లేదు, ఏమి ఉద్దరించింది ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏవైతే పేద వర్గాన్ని ఖచ్చితంగా సేవ చేస్తూ వాళ్ళకు గుర్తిస్తూ ఈరోజున ఒక రాష్ట్రపతిని ఏమంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము భారతదేశ మహిళలందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు మొదటి స్థానం కల్పిస్తూ ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిగా పదవి ఇచ్చి భారతదేశంలో మొదటి పౌరురాలుగా నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గొప్పగా మాట్లాడుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా